ఆవేశం, దీన్ని చిన్నగా నిండుకున్నామంటే త్వరగా అయిపోతుంది. రెండు గంటలకి మొత్తం క్లోజ్ చేయాలనుకున్నాం కానీ అనలేదు. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న సందేశం చెప్పి ముగిద్దాం. వచ్చే త్రోవ వెళ్ళే త్రోవ, ఇదే పాఠం పేరు. వచ్చే త్రోవ వెళ్ళే త్రోవ, వచ్చే త్రోవ ఏంటి వెళ్ళే త్రోవ ఏంటి. మనమైతే వచ్చిన త్రోవను వెళ్ళడం గలవదు బాగా, వచ్చిన త్రోవని వెళుతుంటాం. అయితే దేవుని ఎందుకు వచ్చినప్పుడు వచ్చిన త్రోవను వెళ్ళక వేరొక త్రోవను వెళ్ళడం చాలా శ్రేయస్కరం. దేవుని వద్దకు రాకముందు మన జీవితాలు వేరుగా ఉంటాయి, వచ్చిన తర్వాత మార్పు చెందుతాయి. కనుక వచ్చిన త్రోవను మళ్ళా వెళ్ళామంటే మనం పాడైపోయి నడుపుతాం. చాలామంది చూడండి, దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా పాత త్రోవలోనే నడుస్తుంటారు. వారి జీవితాలు గట్టి ప్రయోజనం ఉండదు. దేవుడు కూడా తన మందిరాన్ని, తన సముఖాన్ని దర్శించేటప్పుడు ఎలా ఉండాలో తన ప్రజలైన వారికి ఒక వివరణ ఇచ్చారు. హెస్కేల్ గ్రంథము నలభై ఆరవ అధ్యాయం చూద్దాం. అయితే దేశజనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయటకే వచ్చేటప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళాలి. ఉత్తరపు గుమ్మపు మార్గంగా వచ్చిన వారు మళ్ళా ఉత్తరపు గుమ్మపు మార్గంగా వెళ్ళకూడదు, దక్షిణపు గుమ్మపు మార్గంగా వెళ్ళాలి. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలను. తాము వచ్చిన దారినే ఎవరినూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవాలి. ఇప్పటి వరకు వంకర వంకరగా ఉన్నామేమో కానీ ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత తిన్నగా వెళ్ళిపోవాలట. ఆ తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిన వాడే బిలాము. అందుకే తిన్నని మార్గమును విడిచిన బిలామని అతని గురించి వాయబడినమాట. లోకంలో ఉన్న వారికి మార్గం తెలియదు, అసలు ఎటు వెళ్ళాలో గమ్యం తెలియదు. అందుకే వారి గురించి ప్రసంగి గారు జ్ఞాని చెబుతూ ఏమంటాడంటే, ఊరికి పోగు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు ప్రయాస పడతారని చెబుతున్నాడు ఆయన. వారికి తెలియదు కానీ మనకి తెలిసింది, ఎందుకంటే మనం దేవుని వద్దకు వచ్చాం. దేవుని వద్దకు వచ్చినందున మనకేం తెలిసిందంటే త్రోవ గురించి తెలిసింది. తెలిసిన తర్వాత ఆ త్రోవ గుండా ఆయన వద్దకు వచ్చి మరలా అదే త్రోవ గుండా వెళ్ళిపోకూడదు. నువ్వు ఆయన దర్శించిన తర్వాత నీ జీవితంలో మార్పు వస్తుంది. ఆయన చెప్పిన విధానంలో వెళ్ళాలి. అంటే ఆయన వద్దకు వచ్చేంత వరకే నీ ఇష్టం, ఆయన వద్దకు వచ్చేంత వరకే నీ ఇష్టాలు నువ్వు అనుకున్నవి చేసుకుంటూ ఉంటావు. కానీ ఆయన వద్దకు వచ్చిన తర్వాత చెప్పండి ఎవరిష్టం? ఆయన ఇష్టం. కానీ ఇప్పటికీ కూడా చూడండి, దేవుళ్ళకి వచ్చినా సరే అది నాకు ఇష్టం లేదండి, ఇది నాకు ఇష్టం కాదండి, నాకు కుదరదండి అంటుంటాం మనం. అది కాదు, వచ్చేవరకే నీ ఇష్టం. నువ్వు దర్శించిన తర్వాత నీకు ఒక ప్రత్యేకమైన రూట్ అని సిద్ధపరిచారు. వచ్చిన త్రోవను వెళ్లకుండా ఎలా వెళ్ళాలి? ఆయన చెప్పిన త్రోవను వెళ్ళడం నేర్చుకోవాలి. వచ్చిన త్రోవను వెళ్ళకూడదు. నువ్వు వచ్చిన త్రోవను వెళుతున్నావంటే మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నావు. చూసారా, ఆయన సన్నిధిని దర్శించేటప్పుడు కూడా ఉత్తరము గుండా వచ్చిన వారు దక్షిణం గుండా వెళ్ళాలని, దక్షిణం గుండా వచ్చిన వారు ఉత్తరము గుండా వెళ్ళాలని, వచ్చిన త్రోవను వెళ్లకుండా తాను చెప్పిన త్రోవను వెళ్ళాలని ఒక నియమాన్ని దేవుడు తన ప్రజలకు నేర్పుతున్నారు ఆయన. అయితే దురదృష్టం ఏంటంటే మనలో చాలామంది నేర్చుకోవడానికి ఇష్టపడం. ఆయనకి ఏం పని అండి, ఇలా వచ్చి ఆ తెల్లమంటాడు దూరం ఉండదు, ఇటు వెళ్ళిపోతే దగ్గర అనుకుంటాం మనం. దగ్గర దూరాలతో పని లేదు. ఆయన నమ్మిన తర్వాత మన జీవితంలో ఏం జరగాలని చిత్తమై ఉంటుంది.
మనకి విధానాన్ని నేర్పుతున్నారు అనమాట. బాగా మన జీవితాలు ఎందుకు వృద్ధులకి రావడం లేదు, ఎందుకు ఒడిదుడుకులు పాలవుతున్నాయో, ఎందుకు శ్రమల పాలవుతున్నాయో అని మనం ఆలోచన చేస్తే చెప్పిన మాట సరిగా మనం ఆ మాట ఉంటే మనం ఎంతగానో అభివృద్ధి చెందుతాం, ఆయన కృపలో వర్ధిల్లుతుంటాం. చూసారు ఈ విధానం నేర్పుతున్నాడు ఆయన. మీరు ఏమండి ఇది చిన్నదే కదా, పెద్ద ఏముందండి, వచ్చిన ద్రోణం ఏంటండి, పర్వాలేదు కదండి అనుకుంటారు. కాదు కాదు, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చాలా మానవ జీవితాలకు, మరి ముఖ్యంగా నమ్మిన వారికి చాలా విలువైంది ఈ సమాచారం. దీని ప్రకారం మనం చేయవలసిన వరమే. ఒకవేళ మనం వచ్చిన ద్రోణం వెళ్తున్నామంటే మనం సాధించిందేమీ ఉండదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇంకేముండదు, జీరో అయిపోతాం మనం, పోగొట్టుకుంటాం, మునుపటి కంటే పాడైపోతుంటాం. దేవునికి రాకపోవటమైనా మేలు, కానీ వచ్చిన తర్వాత అని చెప్పినట్టుగా చేయకపోతే వచ్చి రాకపోయిన వారందరికంటే ఎక్కువగా నష్టపోతుంటాం. కాబట్టి జాగ్రత్త, దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడే, దేవుడు కృప చూపే దేవుడే. కానీ ఆజ్ఞను మీరితే అన్నినైనా కనుకరిస్తాడు, కానీ మనల్ని కనుకరించడం చెబుతున్నాడు ఆయన. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో. ఇది కూడా ఒక మనం నెరవేర్చవలసిన ఆజ్ఞగాను, తప్పక పాటించవలసిన మాటగాను తీసుకుందాం. ఇలా ఒకవేళ చేస్తే నష్టం ఏంటంటారు, మేము వెళతాం, ఏంటి మాకు దగ్గర, మేము ఈ రూట్లోనే వెళతాం, వెనక్కే వెళతాం, ముందుకు సాగం అంటే కనుక చెప్తుంది నేనైతే ఏం పర్వాలేదు, చెప్తుంది దేవుడు కనుక కొంచెం కష్టమే. ఆయన ఎవరికైనా అది చెప్తుంటాడు. ఇంకా మనం కొన్ని ఉదాహరణలు చూడగలిగితే మాటను బట్టి, ఇస్రాయేల్ సామ్రాజ్యం సొలొమోను గారి పరిపాలన తర్వాత రెండు భాగాలు అయిపోతుంది. 10 గోత్రాల ప్రజలను యెరొబాము గారు పరిపాలిస్తాడు అన్యుడు, 2 గోత్రాల ప్రజలను రెహబాము గారు పరిపాలిస్తాడు దావీదు సంతానంలో సొలొమోను గారి కుమారుడు. ఈ 10 గోత్రాల ప్రజలను పరిపాలిస్తున్న యెరొబాముకి హృదయంలో ఒక భయం ఉంటూ ఉంటుంది ఎప్పుడూ. రాజైతే అయ్యాడు కానీ ఈ ప్రజలు నావారు కాదు, వీళ్ళు ఒకవేళ అతని యజమాని అయిన రెహబాము దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు నా రాచరికం నాశనం అవుతుంది, కనుక రాకరాకొచ్చింది అవకాశం, ఎవరికి ఇచ్చాడు అవకాశం దేవుడు, దీన్ని ఎలాగైనా సరే నా తెలివితేటలతో కాపాడుకోవాలని ప్రయత్నం పడుతుంటాడు. ఇక అప్పటి నుంచి వీరిని ఆ దేవుని వైపుకు తిరగకుండా, ఏ దేవుడైతే తను రాజుగా చేశాడో ఆ దేవునికి వ్యతిరేకంగా ఈ ప్రజలను మార్చడానికి ఆయన 2 దూడబొమ్మలను ఏర్పాటు చేస్తాడు. అటువైపు వెళితే ఆలయం వస్తుందేమో అని అక్కడ పెడతాడు, ఇటువైపు వెళితే ఆ యెరూషలేము వస్తుందేమో ఇక్కడ పెడతాడు, ఎటు వెళ్లకుండా ప్రజలను నిర్బంధిస్తాడు. అక్కడ దాకా వెళ్ళేవారు ఆ దూడబొమ్మను చూసి పండగ చేసి ఇంటికి వచ్చేసేవారు, తిరిగి వచ్చేసేవారు. ఏ మార్గాన్ని వెళ్ళారో ఆ మార్గాన్ని తిరిగి వచ్చేసేవారు, ముందుకు వెళ్ళేవారు కాదు. దేవుని మాట ఏం చెబుతుందంటే నువ్వు వచ్చిన తర్వాత వెళ్ళకూడదని. కానీ ప్రజలంతా ఏం చేసేవారంటే వెళ్ళి ఆ తర్వాత వచ్చేసేవారు. దేవుడు దీన్ని నివారించడానికి, ఇలా అయితే ప్రజలు ఖచ్చితంగా నష్టపోతారు, నాశనం అయిపోతారు, ఈ ఒక్కడి దుర్మార్గం వల్ల ప్రజలందరూ నాకు దూరం అయిపోతున్నారని దేవుడు ఒక ప్రవక్తను పంపుతారు. ఆయన పేరు తెలియదు కానీ మనకి ఆయన గురించి రాయబడిన మాట యూదా దేశపు ప్రవక్త. ఇప్పుడు ఆయన జీవితంలో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఆయన జీవితానికి ఒక నిబంధన, ఒక షరతు పెడతాడు. ఏంటో షరతు అంటే ఆయన చెయ్యాల్సిన పని చెబుతాడు. అంతేకాదు అంటే ఆయన వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేయాలో చెబుతాడు. అంతేకాదు ఆ ప్రాంతానికి ఎలా వెళుతున్నావో అలా నీవు మళ్ళా తిరిగి రాకూడదు, వేరే మార్గంగా, అంటే వెళ్ళిన వాడు వెళ్ళిన రూట్లో రాకుండా మళ్ళా వేరే మార్గంలో నువ్వు తిరిగి వచ్చేయాలి అని ఆయన చెప్పింది ఈ ప్రవక్తకి. అయితే ప్రవక్త వెళతాడు, యెరొబాము రాజును గద్దిస్తాడు, బలిపీఠం బద్దలవుతుంది, బుగ్గ ఒరిగిపోతుంది, రాజుగారు చేయి ఎండిపోతుంది, మళ్ళా ప్రార్థన చేస్తే రాజుగారు చేయి బాగుపడుతుంది,
రాజుగారు చాలా భయపడిపోయి ప్రవక్తని బ్రతిమలాడతాడు, అయ్యా మా ఇంటికి రండి అంటాడు. అప్పుడు ప్రవక్త అన్న మాటను మనం చూడగలిగితే 13వ అధ్యాయము రాజుల గ్రంథం, మొదటి రాజులు, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము వచ్చింది. చెవి బాగుపడిపోయిన తర్వాత రాజుగారు అంటున్న మాట. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకునము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనను, దీంట్లో సగం నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఎందుకు అంటే ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దని అంటే ఉపవాసం ఉండమని, నీ వచ్చిన మార్గము తిరిగి పోవద్దనియో వెనక్కి తిరిగి రావద్దని చూసాను. యెహోవా వాక్కు చేత నాకు సెలవాయి అని రాజుతో అనెను. అంతటతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను. చూసారా, బేతేలు నుంచి ప్రజలు మరల వెనక్కి వెళ్ళిపోతున్నారు, దాను నుంచి ప్రజలు మరల వెనక్కి వెళ్ళిపోతున్నారు. అటు దాను సరిహద్దు దాటినా, ఇటు బేతేలు సరిహద్దు దాటినా దేవుని సన్నిధికి వస్తారు. కానీ అలా రాకుండా యెరుబాము దూడబొమ్మలు వేసి పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రవక్తను యూదా దేశం నుంచి ఆ ఇస్రాయేల్ దేశంలోని బేతేలులోనికి నడిపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఎలా రావాలంటే వెళ్ళిన మార్గంగా రాకూడదు, నీకు వేరే మార్గం ఉంది. అంటే అక్కడ ప్రజలు ఎటు వస్తున్నారు, ఇక్కడ ప్రజలు ఎటు వస్తున్నారు, ఇతను మాత్రం ఎక్కడి నుంచి అటు తిరిగి అలా రావాలన్నమాట. నీకు అర్థమైంది ఇప్పుడు? అది దేవుని చిత్తం, అది దేవుని సంకల్పం. ఈ ప్రవక్తకు చెప్పి పంపించాడు ఆయన. రాజుగారి బతిమలలో కూడా నాకు భోజనం వద్దు, నేనేమి చేయను, ఏమి తినొద్దన్నారు దేవుడు. అంతేకాదు, నేను వెళ్ళిన త్రోవను మరలా తిరిగి రాకూడదు, ముందుకు సాగిపోయి తిరిగి రావాలి అది అని చెప్పిన మాటని చాలా చక్కగా చెప్పాడు ఆయన. అయితే విషయం ఏంటంటే, ఆ దేశంలోనే ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు, సీనియర్ మోస్ట్ సిన్సియర్ పాస్టర్. ఈయన బహుశా ఏమైనా యవనస్తుడేమో మరి యోగా ప్రవక్త గారు నాబోటుడు అయి ఉంటాడు. ఇప్పుడు ఇంక సీనియర్ మోస్ట్ సిన్సియర్ పాస్టర్ గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా చిన్న పాస్టర్లో తయారవుతున్నారు. తయారవుతున్నాడు ఎలా ఉంటాడంటే అంత కంగారు కదండి. పరుగు పరుగు ఇంటికి వచ్చాడు, నాన్నగారు నాన్నగారు అన్నాడు, అన్నారు ఇద్దరు. ఏమైందిరా అంటే కొంపలు అంటుకుపోయినాయి. ఏమైపోయింది, మనం ఉండగా ఇక్కడ ఈ దేశంలో ఎక్కడి నుంచో పాస్టర్ వచ్చాడు. ఏమన్నాడు, ఏమన్నాడు ఏంటంటే, ఎరుబాబుని దడదడలాడించేశాడు, బలిపీఠం బద్దలైపోయింది, గొలిగిపోయింది, రాజుగారులా చెయ్యెత్తడు ఎండిపోయింది. ఏమైందప్పుడు మరలా రాజుగారు ఏడుస్తూ బ్రతిమాలితే ప్రార్థన చేస్తే చెయ్యి బాగుపడింది. మరి ఏడ ప్రవక్త భోజనం పెడతానన్నా తినకుండా వచ్చిన వారిని మళ్ళీ తిరిగి రాను వెళ్ళిపోయాడు. ఎటెళ్ళిపోయాడు, ఆయన కంగారు ఎక్కువైపోయింది. ఎటెళ్ళిపోయాడు, అప్పుడప్పుడు పాస్టర్ పిలుతుంటాను నన్ను, ఏదో సదస్సు ఉందని పాస్టర్లు అంటుంటారు, భయపడుతుంటాను నేను, కొంపలు మునిగిపోతాయేమోనని. విశ్వాసం దగ్గరికి వెళ్తే నష్టం లేదండి, పాస్టర్ల దగ్గరికి వెళ్తేనే ప్రమాదం. ఏం ప్రయోజనం ఉండదు అక్కడ కొట్టు చావడం తప్ప. పైగా ఎక్కువ మంది పాస్టర్లు ఉంటారేమో. ఒక మీటింగ్ పిలిచారు నన్ను, పిలిచి ఏ ట్రెడిషనల్ పాస్టర్లే ఉన్నారు, నన్ను పిలిచారు, నాకు వాక్యం ఇస్తారా ఎవరంటే, ఒక ఆయనకు ప్రార్థన, ఒక ఆయనకు పాట, ఒక ఆయనకు వాక్య పట్టణ, ఒక ఆయన ఏమో గ్రీటింగ్స్ అంట. ఇంకా అన్నీ చెప్పిన తర్వాత 10 నిమిషాలు రాజుగారు వాక్యం అందిస్తారన్నారు. ఎంతంటే 10 నిమిషాలకంత దూరం వెళ్ళింది అనుకున్నాను అప్పుడు నేను. ఇంకో చోట చెల్లెల్లో సాడు తీసుకెళ్ళారు, వారికి నా వందనం. అక్కడ మామూలు పాస్టర్ కాదు, పలానా ఆయన వస్తున్నాడు బాగా చెప్తాడన్నారు. పిల్ల బాగా చెప్తాడా అన్నాడట ఆయన. బాగా చెప్తాడు, బాగా చెప్తే మేము కూడా ఎక్కువ మందిని తెచ్చుకుంటున్నాడు ఆయన. ఇంకొద్దరిని ముగ్గురిని పెట్టుకున్నారు పాస్టర్ ఇక్కడ. ఎప్పుడెక్కడైనా అవకాశం ఉంటే వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఒక పావుగంట చెప్పాడు, భోజనం అయిపోయింది అన్నాడు ఆయన. ఒక పావుగంట సరే,
అవకాశాలు ఉండవు. మన ఏడుపుత మనం ఏడిస్తే ఏమనిపించింది నాకు అప్పుడు, వాళ్ళూరు వేళ్ళూరు వెళ్ళి కష్టపడే కన్నా మనం మనం ఏదో మన ఊరిని గురించుకుంటే సరిపోదు కదా అనిపించింది. చూడండి మరి యూదా ప్రవక్త గారు ఎక్కడికి వచ్చేసారో తెలిసే, ఇస్రాయేల్ దేశంలోకి వచ్చేసాడు. ఇప్పుడు టెన్షన్ అంతా ఎవరికి, అక్కడున్న పెద్ద పాస్టర్ గారికి. ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కథ? అలాంటి వాడిని అలా పంపేయకూడదు. నేను ఉన్నాను కదా తిరిగి తీసుకురావడానికి అని బయలుదేరాడిన గాడిదకి గంత కట్టన్నాడు కుర్ర పాస్టర్ అని కట్టేశారు. ఈ పెద్ద పాస్టర్ గారు ఎక్కాడు, హీరో హోండా బండిలాగా ముందుకు సాగిపోయింది ఆ గాడిద. వెళుతూ వెళుతూ ఉండగా ఆయన పాపం అలిసిపోయి భోజనం లేదేమో, చూడండి ఈ రోజు ఉపవాసం తిని ఎలా అయిపోతానో అలా అయిపోయాడు. ఆయన అయిపోయి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఆ టైంకి నిల్లాడు యూదా ప్రవక్త. మీరేనా అని అడిగాడు. నేను ఇంతకీ మీరెవరు, నేను చాలా సీనియర్ పాస్టర్ని. ఏంటి ఎందుకు వచ్చారు, మా ఇంటికి రెండు భోజనం చేద్దరు కానీ నేను రాను, ఉపవాసాలతోనే ఉంటాను, తిరిగి రానంటున్నాడు ఆయన. అలా కాదు, దేవుని దూత ఒకడు దేవుని చేత సెలవు పొంది, ఒకవేళ మళ్ళీ ఆయన సెలవు లేకుండా వచ్చేసాడు అంటావేమో, దూత కాదు ఆయన చేత సెలవు పొంది దేవుని దూత వచ్చి నీ గురించి నాతో చెప్పి మళ్ళా మాటిపోతున్నాడు ఆ సేవకుడు. నువ్వైనా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టన్నాడు, దేవుని మాత్రమే ధిక్కరిస్తారా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఆకలితో ఉన్నాడేమో. అప్పుడప్పుడు నండి ఉపవాసాలు ఎక్కువ ఎక్కువ చేద్దామని ఆశతో ఉంటానండి, కానీ అప్పుడే ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుందంటే చేద్దామా, బాధపడతారేమో, చేద్దామా. ఎందుకంటే మా ఊళ్ళో ఉన్నారంటే చాలా మంచోళ్ళు. ఏమంటారు తెలిసింది, మొన్న ప్రార్థనకు మా ఇంటిగారు మీరు భోజనం చేయలేదు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం కావాలి, భోజనం చేయడం కావాలి, మన ఉపవాసం పోయినా పర్వాలేదు. అలాగే ఆయన కూడా భోజనం చాలా ఇబ్బంది పెట్టాడు. అందులోకి పాస్టర్ పాస్టర్ని పిలిస్తే చాలా ఘోరంగా ఉంటుంది కదండి. అందులో పెద్ద పాస్టర్ గారు సరే అని చెప్పి వెనక్కి వెళ్ళాడు, భోజనం పెట్టాడు, భోజనం చేశాడు. అప్పటికి ఈ ప్రవక్త గారు విశ్వరూపం ఎత్తాడు. అప్పుడు దేవుని మాట వచ్చింది ఆయనకి. ఏమని మాట్లాడుతున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది భీమిన వాళ్ళరా. చూద్దారండి రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. అంతట అతడు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగున ఆజ్ఞించుచున్నాడు, నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గై కొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీ వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానము పుచ్చుకున్న వలనని ఆయన సెలవిచ్చిన స్థలము భోజనం చేసి ఉన్నావు గనుక నీ కలేబరమును నీ పితృల సమాధిలోనికి రాకపోని నిగిటి చెప్పాడట. ఎలా చెప్పాడండి, పిలిచేటప్పుడు ఎలా చెప్పాడు, ప్లీజ్ 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 అని చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు, ఏడుగోపు చెప్తున్నానంట కబడ్ధార్ అన్నట్టు. ఇంకేం చేస్తాడండి ప్రవక్త, ఇంకేం మాట్లాడలేక చేయగడుక్కుని గాడి ఎక్కువ వచ్చేసాడు. ఆ వచ్చేస్తున్న దారిలో ఒక సింహం ఎదురొచ్చింది, సింహం గర్జించి ఆయన మీద దాడి చేయగానే ఆయన చనిపోయాడు. ఆయన ఆయనకి ఏ గాయాలు అవ్వలేదు. ఒక పక్క గాడిద నుంచుంది, ఒక పక్క సింహం కూర్చుంది. పలాన దైవశాపుడు ఇంత భోజనం చేసాడు చనిపోవడం తెలియగానే గబగబా వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన శవం అలా ఉంది, ఆ గాడిద అలా నిలుచుంది, ఈ సింహం అలా ఉంది. చూడగానే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే సింహం ఎందుకు చెప్పినట్టయింది, తినడానికి కాదన్నమాట, తినలేదు. ఇప్పుడు గాడిద అసలు చూడనిస్తారా, ఏ జంతువునైనా చూడనవ్వదు, కానీ దాన్ని ఏం చేయటం లేదు. ఏంటో ఇక్కడే దేవుని ప్రణాళికకి ఏదో అర్థం చేసుకోవాల్సింది ఉంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఇప్పుడు చనిపోయాడంటే తిరిగి వెనక్కి వెళ్ళినందుకు. తిరిగి వెనక్కి వెళితే మీరు నాశనానికి వెళుతున్నారని ప్రజలకు చెప్పడానికి దేవుడు ఈ ప్రవక్త అనుకుంటే, ఈ ప్రవక్త తిరిగి వెనక్కి వెళ్ళినందున చనిపోతే ఆ చావు సింహమేదో దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా దాడి చేసిందనడానికి కాదు ఇప్పటిది. ఇది కేవలము దేవుని ఆజ్ఞ మీరినందున జరిగిందని ఆ సింహం దాని ప్రవర్తన తెలియజేస్తుంది. చూసారా అది ఎందుకు జరిగింది ప్రమాదం చెప్పండి, తిరిగి వెనక్కి వెళ్ళినందున. దేవుడు ఎవరినైనా లేపేయాలనుకున్నప్పుడు వెనక్కి తీసుకొస్తుంటాడు. అది మనకు తెలియదు ఏం చేస్తా, నేను వెనక్కి వెళ్ళిపోతాను నాకు సోటు సరిపోలేదు అంటుంటారు మా ఊళ్ళో ఒకసారి.
వెళ్ళిపోతారు తెలియదు అనుకోండి, తీరా వచ్చాం కదండి, ఏదో మమ్మల్ని ఇరుతుండే అంటారు, వ్యాన్లో లేండి మిమ్మల్ని కదంటుంటా, వ్యాన్ పెట్టుకుంటుంటాం నెలకోసారి ఇది వరకు పెట్టుకునే వాళ్ళు మేము. అప్పుడు పాపం కొంతమంది కుదిరేది కాదు కూర్చోవటం, ఇప్పుడు నేను ఆగిపోతానండి, నేను ఆగిపోతానండి అనేవారు. ఈ పాట ఒకటి చెప్పలేదు కనుక ఆగిపోయేవారు. సరే ప్రమాదం వెనక్కి వెళితే ఎలా ఉంటుందంటే, దేవుడు ఎవరినైనా చంపేయాలనుకున్నప్పుడు వెనక్కి తీసుకెళ్ళి చంపేస్తుంటాడు ఆయన. ఆయన స్టైల్ అది. ఆయన ప్రేమ ఉన్న వాళ్ళకి అంటే ఆయన ఎవరినైతే ప్రేమిస్తారో చెబుతారు, మీరు వెనక్కి రాకుండా ముందుకెళ్ళను అంటాడు ఆయన, ముందుకు సాగాను అంటాడు ఆయన. ముందుకు సాగకుండా వెనక్కి వస్తే ప్రమాదంలో పడిపోతాం మనం. అందుకే మనం ముందుకు సాగాలి. దేవుడు మన శత్రువుని మాత్రం వెనక్కి తీసుకెళ్తుంటాడు ప్రబంధనాలతోటి. గమనించండి, ఈ నూతన సంవత్సరంలో ఆయనతో ముందుకెలా సాగాలో తీర్మానించుకుని ముందుకు పడాలి, ముందుకు సాగాలి. మంచిది. ఎవరినండి వెనక్కి తీసుకెళ్ళి అంటిందంటే, ఒక రాజు ఉన్నాడు, ఆయన అశ్వరాజు, ఆయన పేరు సన్హెరీబు. ఆయన చాలా ముందుకు ముందుకెళ్ళిపోయేవాడు, దేశాలను ప్రజలను నాశనం చేసుకుంటూ, హస్తగతం చేసుకుంటూ, వారి దేవతలను అగ్నిలో కాల్ చేస్తూ ముందుకు ముందుకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న సామ్రాజ్యం ఆయనకి ఎదురైంది. అదే యూదా సామ్రాజ్యం, రాజు హిజ్కియా. ఇప్పుడు ఆయనతో చాలా ప్రలాపాలను పేలాడు, నువ్వెంతన్నాడు, దేవుని కూడా దూషించాడు. చివరికి హిజ్కియా ఉపవాసం ఉండి ఆ సన్హెరీబు రాసి పంపిన ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేస్తున్నాడు. యెషయా గారికి వర్తమానం వచ్చింది, ఈ సన్హెరీబును దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది. అప్పుడు దేవుడు ఇతని గురించి మాట్లాడుతూ ఒక చక్కని మాట మాట్లాడతాడు. మనం చూడగలిగితే రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం, రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము 28వ వచనం చూద్దాం. అంతా తెలిసిందే కదా మనకి, మన పాఠానికి సంబంధించి. నా మీద నీ వేయి రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చను, గనుక నా గాలము నీ ముక్కులకు తగిలించదను, నా కళ్ళను నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను, నీవు వచ్చిన మార్గముని నిన్ను మళ్లించదను అన్నాడు. నువ్వు ఎలా వచ్చావు అలా వెనక్కి తిరిగి పంపుతున్నాను అన్నాడు ఆయన. అంటే రాజమర్యాదలతో వెనక్కి తిరిగి పంపుతున్నట్టు మాట్లాడేట ఆయన. చూసారా, ఎప్పుడు కూడా దేవునితో నడిచేటప్పుడు ఆగడం, వెనక్కి తిరగడం చాలా ప్రమాదం. అది మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. అలా ఎవరిని దేవుడు చేయిస్తారంటే, దేవుడు ఎవరినైతే అసహించుకుంటారో, దేవుడు ఎవరినైతే శత్రువుగా భావిస్తారో, వాళ్ళని ఆ విధంగా చేస్తారు ఆయన. ఆగిపోయేలాగా, వెనక్కి వెళ్ళేలాగా మనం వెళ్ళకూడదు. మనల్ని ఎప్పుడు కూడా ఆయన ముందుకు పదండి అంటాడు ఆయన. నీకు నీ కొరకు దారి సరళం చేసానంటాడు ఆయన. నీ చెయ్యి పట్టి నేను నడిపించుచున్నానంటాడు ఆయన. ఇస్రాయేల్ ప్రజలకు ఎర్ర సముద్రం వచ్చిన దాన్నైనా చీల్చి ముందుకు నడిపించాడు, కానీ వెనక్కి తీసుకురాలేదు. మన జీవితంలో కూడా దేవుణ్ణి కలిగిన తర్వాత దేవుని కృప వల్ల, ఆయన సహాయం వల్ల ముందుకే వెళ్ళిపోవాలి తప్ప భక్తి జీవితంలో వెనక్కి రాకూడదు. ఒకవేళ గత సంవత్సరంలో మీరు ఏమన్నా అడుగులు వెనక్కేసి ఉండే వల్లే మీ జీవితాలు ఏమన్నా సతమతం అవుతున్నాయేమో, దాన్ని సరి చేసుకుని ఈ నూతన సంవత్సరంలో ఆయనతో ముందుకు సాగిపోవడానికి ఆలోచన చేస్తే గనక అన్ని విషయాల్లో దేవుడు మనకి సహకారిగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇతన్ని ఏమంటున్నాడు, వెనక్కి మళ్ళిస్తాను, వెనక్కి తిరిగి నిన్ను మళ్ళిస్తాను, వచ్చిన మార్గమే నిన్ను మళ్ళిస్తాను అంటున్నాడు. వచ్చి ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతావు. ఇప్పుడు మనం బాధమంటే వచ్చిన దానితో ప్రమాదం, అది విషయం. ఏంటి ప్రమాదం ఇనికి? 34వ వచనం చూద్దాం, 33 కూడా చూద్దాం. ఈ పట్టణం లోపలికి రాక తను వచ్చిన మార్గంలో అతను తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. తిరిగిపోవటమే యెహోవా వాక్కట. తిరిగిపోతే వద్దు. మరి నా నిమిత్తం, నా సేవకుడు దావీదు నిమిత్తం నేను ఈ పట్టణంలో కాపాడి రక్షిస్తాను. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి బందుపెట్టలో జొచ్చి 185,000 మందిని హతం చేసిన ఉదయం జనంలో చూడగా వారందరూ మృత కళేబరంలో ఉండేది. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి పోయాడా పోలేదా? ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి పోయాడా? పోయాడు. నీనే పట్టణంలోకి వచ్చి
నివసించిన తరువాత అతడు నిశ్శోకను దేవత మందిర ముందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మునకు శరజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాత దేశంలో తప్పించుకుని పోయేది. చూసారా, కన్నగొడుకులు చంపేశారట, కన్నగొడుకులు చంపేశారట. ఈ మాట కొంచెం బాధాకరంగానే ఉంటుంది, కానీ కారణం ఏంటి చెప్పమంటారు, ఇతను వెనక్కి మళ్లించగా దేవుడు తిరిగి వచ్చాడు. అంటే ఆ స్థితి నుంచి పడిపోయాడు. ఒక చులకన భావం మన గురించి ప్రజల్లో ఏర్పడుతున్నప్పుడు, మన గురించి నలుగురు కలిగి ఉంటున్నప్పుడు దాని అర్థం ఏంటంటే అడుగు వెనక్కి పడింది అని అర్థం. వెనక్కి మళ్ళుతున్నదేమో. ఇక్కడ కొడుకులు కూడా అతను కనికరించలేదు, అంత చులకన ఎందుకు ఏడైనా వెనక్కి తగ్గాడు. ఒకవేళ 185,000 మంది చచ్చిపోయిన తర్వాత కూడా మిగిలిన సైన్యాన్ని చేతపట్టి యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయిన గౌరవంగా ఉండేది. కానీ నిజానికి అలా వెళ్ళుంటే విజయం ఒక విధంగా ఇతనికే వచ్చినేమో మరి. అందుకే దేవుడు ఏం చేశారంటే ఇతన్ని అక్కడ ఆపి వెనక్కి పంపించారు. వెనక్కి వెళ్ళడం వల్ల చాలా నష్టం, వెనక్కి వెళ్ళడం వల్ల చాలా నష్టం. ఎందుకు ఒకవేళ యోధా మీద కూడా విజయం సాధించే ఉండడేమో సంహరీబు అని అంటున్నానంటే కారణం ఏంటంటే యోధాలో కూడా చాలామంది విగ్రహారాధికులు ఉన్నారు. ఇజ్కియా ఆయన భక్తిపరుడు. ఒకవేళ ఆ భక్తిపరుని విషయంలో దేవుడు కృప చూపి మిగిలిన వారిని కూడా అప్పగిస్తాడనడంలో అతిశయోక్తి ఏం లేదు, ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఇతను వెనక్కి మళ్ళాడో మరణించేశాడు. ఇప్పటికి రాజ్యాలను జయిస్తున్న ఒక గొప్ప రాజు చరిత్ర, అయితే మన చరిత్ర కూడాలోనే ఉంటుంది వెనక్కి మళ్ళడాన్ని బట్టి, వెనక్కి తగ్గడాన్ని బట్టి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రవక్త వెనక్కి తిరిగి చనిపోయాడు, ఒక రాజు వెనక్కి తిరిగి చనిపోయాడు. మరి మనం ఎలా ఉండాలి? వచ్చిన త్రోవనే వెళ్ళిపోకూడదు, వెళ్ళే త్రోవ ఒకటి మనకి చెబుతున్నాడు ఆయన, ఆ త్రోవ గుండా మనము వెళ్ళాలి. ఎందుకంటే దేవుని దర్శించిన తర్వాత మన జీవితం మారుతుంది, ఇదివరకటి జీవితం కాదు. దాని విలువ ఏంటో తెలుసుకుని ముందుకు సాగుతూ ఉండాలి. నాగటి మీద చేయబట్టి వెనక తప్పు చూచివాడు ఎవడు నాకు పాత్రుడు కాడు అని నిరాటంకంగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. ముందుకే సాగాలి నువ్వు, వెనక తిరగకూడదు. లోకాన్ని విడిచిపెట్టేశావు నువ్వు, మళ్ళా ఎటువైపు వెళ్తున్నా దేవుళ్ళ నుంచి మరణం, అది నీకు అది జీవం కాదు. దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగాలి. నీకెన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రయాసలు ఎన్నో వస్తుంటాయి, అన్నిటి ఎందు కూడా నువ్వు ఆయన ఎందు ఆధారపడి విజయం సాధిస్తే చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ముందుకు సాగటం. నీ అంతటి నీవు సంపాదించుకునో కూర్చుకునో కూడా సమస్యను నువ్వు పరిష్కరించుకుంటావు, తద్వారా నీకు దేవుడు అంటే భక్తి తగ్గిపోతుంది. దేవుళ్ళు అడగలేవు నువ్వు. ఒకవేళ నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు అనుకోండి, నీ భక్తి ఉన్నతమైన స్థితికి చేరుతుంది. అన్ని విషయాల్లో కూడా నువ్వు ఉన్నతంగా ఎదగలుగుతావు, దేవుడిని తోడై ఉంటారు. సమస్యలు అందరికీ వస్తుంటాయి, కానీ ఆ సమస్యల్లో మీరు ఆలోచిస్తారని కాదు, ఆయన ఆలోచించి నన్ను అడుగుతారని దేవుడు మన కష్టాలు పెడుతుంటారు. ఆయన మీద ఆనుకోవటం నేర్చుకోవాలి, ఆధారపడడం నేర్చుకోవాలి. అలా ఆధారపడిన వాడు ముందుకెళ్తుంటాడు, తన గురించి ఆలోచించుకున్నవాడు వెనక్కి తగ్గుతుంటాడు, భక్తిలో వెనక్కి జారుతుంటాడు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు, వెళ్ళకూడదు, అది కూడా ప్రమాదకరమైంది. ఇంకా ఈ సందర్భం గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే ప్రేమిన వెళ్ళరా, అపోస్తలుడైన పౌలు అంటే వెనక్కి తిరగకుండా ఉంటే వెనక్కి ఎలా ఉంటుంది జీవితం, మనం ఇంకో రెండు పాయింట్స్ ఆలోచన చేస్తే ఇది చిన్న మెసేజ్ అన్నాను కదా. మరి అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని క్రైస్తవులను హింసిస్తూ దాడి చేస్తూ ముందుకు సాగిపోతూ ఉండేవాడు. ఈయన కూడా మార్గ మధ్యలో ఒక ప్రమాదం వాటిల్లింది. ఏంట ప్రమాదం? యేసుక్రీస్తు వారు దర్శించారు, నేల మీద పడ్డాడు, కంటి చూపు కోల్పోయాడు. ఇప్పుడు ఎటెళ్ళాలి? ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి అతనికి, వచ్చిన మార్గానే యెరూషలేముకి వెళ్ళిపోవటం, లేదా ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి దమస్కుకు వెళ్ళటం. ప్రభు ఏం చెప్పారు? దమస్కు కలవని చెబుతున్నారు.
వెంటనే ఆ దర్శనం తర్వాత దేవునికి సరెండర్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో మనం ఆలోచన చేయగలిగితే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక చక్కని విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము ఆయన దమస్కులోనికి నడిపించబడ్డాడు అని మనకు తెలుసు. 8వ వచనం, సౌలు నేల మీద లేచి కన్ను తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. చూసారు అతని పరిస్థితి. అప్పుడు తార్సు వాడిన సౌలను అని ఇంటి చేరాడు, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభు అననీయకు దర్శనంలో కనిపించారు, అతన్ని పౌలు గారి చెంతకు పంపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అననీయ వచ్చి మాట్లాడుతూ ఏమన్నారంటే 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతి నుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిసం తరువాత ఆహారం ముచ్చుకుని బలపడను. బలపడ్డాడే కానీ వెనక్కి వెళ్ళలేదంటే అడుగుతున్నా, వెనక్కి వెళ్ళడం లేదు, ముందుకే వెళ్ళిపోతాడు. ఎందుకంత ఘన విజయం సాధించాడంటే 19వ పిమ్మట దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములను వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చాను. వెంటనే ప్రకటనలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా గడదిబ్బకు 15 అయితే అతడు అరేబియా దేశానికి వెళ్ళాడట. దేనికి తెలుసా? దేవుని గురించి ప్రకటించడానికి ముందుకెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు అంగీకరించినవాడు, ఆయన నమ్మిన వారందరూ హింసించేవాడు, ఆయన చేత పట్టబడిన వాడు, ఆయన చేత పట్టబడిన మరుక్షణమే చూపుకోల్పోయినప్పటికీ ఆయన నిర్ణయం చూడండి ఎలా ఉందో, నేను ఆయన కొరకే ముందుకు సాగుతాను, ఆయన కొరకే. అవిచిత్రం ఏంటంటే మనకి బాప్తిసం పొందినప్పుడు కానీ పొందక ముందు కానీ కళ్ళు పోలేదు, పోయినోడు చేస్తాను సరే, చూపు పోయినోడు చేస్తాను, మీరు చెయ్యేది బాప్తిసం చిందర చూపు కనపడలేదన్న కొనోడు చేస్తాను. కొంతమంది ఏమన్నారంటే బాప్తిసం పొందక చూపు ఇంకా బాగా కనపడుతుంది అంటున్నారు. దేవునికి స్తోత్రం, అది నా వలన కలిగినది కాదు. అయినప్పటికీ కూడా మన నిర్ణయాలు ఎలా ఉంటాయో, చూపు పోయినోడే నిర్ణయం చూడండి ఎలా తీసుకున్నాడు. కళ్ళుండి కూడా మనం ఏం నిర్ణయం తీసుకుంటామంటే వెనక్కి వెళ్ళిపోతే అయిపోద్దేమో, అనవసరంగా వచ్చాను మార్గంలోకి. కొంతమంది సుఖాన్ని ఉన్నప్పుడు నేను దుఃఖాన్ని పెట్టుకున్నానండి, ఆయన ఏదో చెప్తే నువ్వు అనుకుని నమ్మి వచ్చేసానండి, తీరా చూస్తే ఇప్పుడు చాలా పట్టలేదు మీ దీంట్లో అంటుంటారు. చాలా బాగా అయినా కూడా ఎక్కడికి సాగాలి మనం? ముందుకే ముందుకే దేశాలు చుట్టేస్తున్నాడు బౌలు గారు. మన పరిస్థితి ఏంటంటే ఆయన ఎలా అయితే రక్షించబడ్డాడో మనం అలాగే రక్షించబడ్డాం. కానీ ఆయన తీసుకుని నమ్మే ముందుకెళ్ళిపోతున్నాడు, ముందుకెళ్ళిపోతున్నాడు, మనం ఆగిపోతున్నాం. వెనకెళ్తే ప్రమాదం మనకి. అసలు అడుగు వెనక్కిడానికి వీల్లేదు, ఇది ప్రభు నిర్ణయం. వేసామంటే చెప్పండి మన కోసం ఏమి ఎదురు చూస్తుంది? మరణం. ఒకటి మీ శరీర మీ శారీరక జీవితంలో నీకు శ్రమలు, రెండు మీ ఆత్మీయ మరణం, ఈ రెండు కూడా మీ మీదకి దాడికి సిద్ధమవుతున్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి దూరం అవ్వడాన్ని బట్టి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తే ఆ వేరొకడు ఎవడో గాడు, సాతాను గాడు. నువ్వు ఎవరిని అనుసరించినా సాతాను అనుసరించినట్టే శ్రమలు ఈ బ్రతుకులో. నాశనం ఆత్మ అంటే ఉన్నతమైన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంత ఉన్నతంగా ముందుకు సాగిపోవాలో ఆలోచించండి. ఎందుకు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళకూడదు? నీకు దర్శనం కలిగింది కనుక, నువ్వు దేవుని దర్శించావు కనుక, దేవుడు నువ్వు వచ్చావు కనుక, ఆయన తెలుసుకున్నావు కనుక, ఆ దర్శనం పొందిన తర్వాత వెనక్కి వెళ్ళడం కుదరదు. ఇక నీలో ఎవరికైనా ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయే ఆలోచన ఉంటే రెండు చేతులు ఎత్తండి. అంటే ఎవరికి లేవన్నమాట. ముందుకెళ్ళే ఆలోచన వాళ్ళు ఓజీ ఎత్తండి. ఒకటేనండి,
చాలా మంది ఎత్తారు కానీ సగమే ఎత్తారు, అంటే ఆగిపోతామని సగంలో అన్నట్టు. మంచిది దించండి. అంటే మొత్తానికి భోజనం చేయడాన్ని బట్టో లేకపోతే క్లైమేట్ తేడాన్ని బట్టో మనలో కాస్తంత నీరసం ఉందని బట్టి చేయలేకలేదు. అంతే నాకు అర్థం చేసుకుంటాను, నేను సగం లేకపోతే పూర్తిగా లేకపోతే అర్థం చేసుకుంటాను. మంచిది. అయితే విషయం ఏంటంటే ప్రేమను మరలరా, ఎవరికైనా ఎన్నైనా మార్గాలు ఉన్నాయేమో కానీ మనకి అది చెప్పండి ఒకే ఒక్క మార్గం, బ్రతుకో చావో నిర్ణయించుకోవటమే ఆయనలో. ఆ మార్గమే క్రీస్తులో. ఆయన వెళ్ళిపోతుంటే ఆయన అడుగు జాడలు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతుందా, పడుగు వెనక్కి పడిందా శత్రువు చేత చిక్కుతారు మీరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా, వెనక్కి మరలారంటే మరణం మీకోసం పొంచుంది, వెనక్కి మరలారంటే మరణం మీకోసం పొంచుంది. ఇది నూతన సంవత్సరంలో ఖచ్చితంగా మనం నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. నేను వెనక్కి తిరగను, నా అడుగులు ముందుకే వేస్తాను, చివరికి నా ప్రాణం పోయినా సరే అంటూ ముందుకు సాగాలి. చనిపోతాడని తెలిసి అటు పౌరుడు గారు అందరూ గుండెలు బద్దలు చేసుకుని ఏడుస్తుంటారు పాపం. అప్పుడు ఈయనంటాడు కదా, మీరేచి నా గుండెలు బద్దలు చేసేదారు, అలా శ్రమ పడడానికే కాదు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు ఆయన. ఎందుకంటే ముందుకే ఏదైనా సరే మరణమైన శ్రమైన కష్టమైన కన్నీరైన కూడా దెబ్బలైనా చిత్రహింసలైనా ఏవైనా కానీ ముందుకు వెళ్ళిపోవాలి. అది ప్రభువు నాకు అనుగ్రహించిన కృప అంటున్నాడు ఆయన. మరి మనం ఏం చేస్తున్నాము, కుదరదేమో అనుకుంటున్నానండి, అని ఎందుకు కుదరదు అనుకుంటున్నానండి, అంతే అనుకుంటున్నాను. మనకి ఎలా ఉందంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏమంటే ఏంటనండి, అసలు గ్యాప్ లేకుండా ఇలాగ మనకి ఏదైతే జరుగుతూ ఉంటే కష్టంగా కదా, నేను ఎట్లు కూడా ఆడమంటుంటారు, ఆగిపోతుంటారు, ఆధ్యాత్మికతను కుంటుపరుచుకుంటూ ఉంటారు. దేవుని కృపల ముందుకు సాగుతుండాలి, దేవుని చిత్తం మన జీవితాలు నెరవేరుతుండాలి. వెనక్కి తిరిగితే ప్రమాదం, ముందుకు సాగిపోవటమే. ఆయన దర్శనం కలిగిన తర్వాత నువ్వు ఏ విధంగా ముందుకు సాగాలో, ఏ మార్గంలో ముందుకెళ్ళాలో ఆయనే నీకు చెబుతారు. నువ్వు వచ్చిన త్రోవ కాదు, నువ్వు వెళ్ళే త్రోవ, నువ్వు వెళ్ళే త్రోవ ఆయన నీకు చెప్పే త్రోవ. ఆ త్రోవలో నువ్వు ముందుకు సాగాలి. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కును ఉదయించిన నక్షత్రాన్ని చూచి ఆయన దర్శించడానికి వచ్చి యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము కలుసుకుని అడుగుతున్న మాట ఏంటో మీకు తెలుసు. ఏంటది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కును ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చు తిమ్మన్నారు. కలవరం యెరూషలేము కలిగింది. తర్వాత జ్ఞానులను పక్కన పెట్టి విషయం తెలుసుకున్నాడు శాస్త్రుల వలన, ప్రధాన యాజకుల వలన. ఆ తర్వాత ఈ జ్ఞానులు అయితేనే కరెక్ట్గా తెలుసుకుంటారు ఎక్కడో అని వారిని పంపించాడు, మీరు తెలుసుకుని నాకు వచ్చి చెప్పమని. వాళ్ళు ఆ నక్షత్రం చూపిన మార్గాన్ని బట్టి వెళ్ళి యేసుక్రీస్తుని ఆ బాల్యంలో ఆయన దర్శించి ఆయన పూజించి కానుకలు ఇచ్చి మొక్కి తిరిగి అక్కడికి వెళ్ళాలని చెప్పండి. మీరు రూల్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళాలంటున్నారు మీరు, అప్పుడే ఎక్కడికి వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి, ఎందుకు చెప్పండి. మరి రాజుగారు పూజించడానికి వస్తానంటే మరి వెళ్ళొద్దామనా, మనం వెళ్ళొద్దా, వెళ్ళాలి, వెళ్ళారా వెళ్ళారా అనుమానంగా చూస్తున్నారు నా ఇంకా వెళ్ళారా, ఎందుకు వెళ్ళలేదు, వెళితే చేస్తారు, వెళితే చేస్తారు. బాగా అడ్రస్ అంతా తెలుసుకున్న తర్వాత జ్ఞానుల్ని హేరోదులా చంపేస్తాడు. ఎందుకు తెలుసా, ఈ వార్త ఇంకెక్కడ పొక్కకుండా ఉండడానికి. తాజ్మహల్ కట్టినోడి చేతిలో షాజహాన్ గారు నరికేశారట, ఈ జ్ఞానులు అందిస్తాడా ఈ రాజు, తాజ్మహల్ కట్టిన చేతి నుంచి నరికేశాడు రాజు గారు చెప్పండి, మీరు చెప్పండి, మీరు కట్టేస్తారేమని భయం. మరి జ్ఞానులు ఎందుకు చంపేస్తాడు, ఇంకొకరు పుట్టేశాడన్న విషయం ఎక్కడ చెప్పకుండా ఉండడానికి. నేను వచ్చిన త్రోవనే ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉండగా దేవుడే వారిని దర్శించి వారితో చెబుతున్న మాట ఏంటంటే, మీరు వేరొక త్రోవను వెళ్ళిపోండి. మత్తయి సువార్త రెండవ అధ్యాయం
పదవచనం. వారు నక్షత్రమును చూచి అత్యానందపడుతున్న ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోరమును కానుకలుగా ఆయనకు సమర్పించిది. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారి వారు మరి ఒక మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. చూసారా? అంటే ఈ విషయాలన్నీ క్రోడీకరించి మనం అర్థం చేసుకుంటుంటే మనకు తెలిసే విషయం ఏంటంటే, నువ్వు దేవుని దర్శించిన తర్వాత, జ్ఞానులు యేసుక్రీస్తు వారిని దర్శించిన తర్వాత, పౌలు గారు యేసుక్రీస్తు వారి దర్శనం దమస్కు మార్గంలో పొందిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళడానికి వీల్లేదు, వచ్చిన త్రోణం వెళ్ళడానికి వీల్లేదు, దేవుడు నిర్ణయించిన మార్గంలో ముందుకు సాగాలి. అలా తిరిగి వెనక్కి వెళితే యూదా ప్రవక్త చనిపోయాడు, సన్హెరీబు రాజు చనిపోయాడు. అంటే వెనక్కి వెళితే మరణం ఉంది మనకి, ముందుకెళ్తే ఏముందండి, ముందుకెళ్తే ఆ ముందు కూడా మరణమే ఉంది. ముందు నీ వెనక గొయ్యి, వెనకున్న మరణం ఏంటి చెప్పమంటారా? అది రెండవ మరణం, ఆత్మనాశనం అయిపోద్ది. ముందున్న రెండు చెప్పమంటారా? మన మరణం. శారీరకంగా దేవుని కోసం పోరాడి పోరాడి బాగా పోరాడితే ఏం చేస్తారు? స్పాట్ పెట్టి లేపేస్తారు. ఎవరు చేస్తారు? చేయనండి. దేవుడు తన పని జరిగించుకోవాలన్నంతకాలం జరిగించుకుంటాడు తన సేవకుడి చేత. ఇక చాలు ఆయన, నువ్వు వలిసిపోవు వచ్చి అన్నాడంటే ఎవరో ఒకళ్ళు లేపేస్తాడు. మరణమే. కానీ ఇది ముందుకు సాగిపోతాం. ముందున్న శ్రమలు, ముందున్న మరణాలు, ఇవన్నీ కూడా మన నిత్య జీవనకి చేరుస్తాయి. కానీ వెనక్కి తిరిగితే వచ్చే మరణం ముందు చూసారా? అది నిత్యార్థికి చేరుస్తుంది, నిత్య నాశనానికి చేరుస్తుంది. నువ్వు వచ్చే త్రోవలో వెళ్ళడం కుదరదు. దేవుని దర్శించిన తర్వాత దేవుడు తనకు నచ్చిన త్రోవలో నిన్ను నడిపించడానికి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇస్రాయల్ ప్రజలు దాని వరకు వెళ్తున్నారు, ఎరుసలేం వెళ్ళలేదు. బేతేల్ వరకు వెళ్తున్నారు, ఎరుసలేం వెళ్ళలేదు. ఆ ఎరుసలేం ఉన్న యూదా ప్రాంతం నుంచి ప్రవక్తను పంపించాడు ఈ ప్రజలందరికీ బుద్ధి వచ్చే విధంగా. వెనక్కి తిరగకుండా రా అన్నాడు, వెనక్కి తిరిగి ఉందని చనిపోయాడు. ఆ ప్రజలకు అప్పటి కాలంలో అర్థం కాలేదు, తర్వాత తెలిసింది మేము దేవునిలో ముందుకు సాగాలని. ఇప్పుడు మనకి తెలియాలి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి చెబుతున్న మాట, నీవు నా కొరకు ముందుకు సాగాలి, నా భారాన్ని భరిస్తూ ముందుకు రావాలి. వెనక్కి ఎవరో ఏదో అంటున్నారు, ఇంట్లో ఏ సమస్యలు కింద ఉన్నాయి, ఆ లేకపోతే నాకు బాగా జ్ఞానం ఎక్కువైపోయింది కాబట్టి ముందుకు రాలేను, ఇలా అనుకోవద్దు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తం మన జీవితంలో జరగడానికి మొట్టమొదటిగా ప్రతిదినం మన జీవితాన్ని చేతులకు అప్పగించాలి. దేవా, ఈరోజు నా జీవితాన్ని నీ చిత్త ప్రకారం ముందుకు నడిపించు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి దినం మీరు ఈ ప్రార్థన దేవునికి చేయాలి. తద్వారా దేవుడు తన ఇష్టాన్ని మీ జీవితం నెరవేర్చుకుంటూ మీ కొరకు ఒక ఉన్నతమైన జీవితాన్ని సిద్ధపరుస్తారు. వెనక్కి తిరిగితే గనక నరకం ఉంది, ప్రేమిన వాళ్ళ నాశనం ఉంది, ఆత్మీయ మరణం ఉంది, ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, సతమతం అయిపోతూ ఉంటాం, బాధలు ఉన్నాయి. ముందుకే నడిస్తే నీకున్న ప్రతి ప్రయాసలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో ఆయన తోడై ఉంటాడు, చివరికి నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నీ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి జీవం, రెండు మరణం. ఏ మార్గంగా నడుస్తావో నీ ఇష్టం. మరణ మార్గం అంటే మనం వచ్చిన మార్గమే, గతంలో మనం అంతా ఉంది, మరి వచ్చిన మార్గం అట్టెళ్తారా? జీవ మార్గం అంటే నువ్వు ప్రభువు దర్శించిన తర్వాత నువ్వు వెళ్ళే మార్గం, వెళ్ళాల్సిన మార్గం. జీవ మార్గంలో వెళతారా? నిర్ణయం మీది. దేవుడు తన కృపను ప్రేమించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న పలవి పడుకుందాం. పాడిన పాటలే పాడుతున్నారంటే నేను అనుకుంటున్నాను, రెండు మధ్య నేర్చుకుంటున్నాను నేను కూడా, కంగారు పడకండి, కొత్త కొత్త త్వరలో పాడతాను. కనుక కృప చూపు దేవుడవు
చూపించి ఉదయ సంకల్పం చెప్పిన తండ్రి, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అంతా అడుగుపెట్టించి సజీవుల లెక్కలో కాచి కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. అర్హత లేని మా జీవితాలకు అర్హత కలిగించి తండ్రి, గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరపు మొదటి దినంలో మిమ్మల్ని బలంగా ఆరాధించుటకు, మీలో బలంగా నడుచుటకు తండ్రి బలమైన మాటలను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి, మా పైన ఇప్పుడు ముందుకే చూసి ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించండి తండ్రి. అవును తండ్రి, వెనకున్నవి మరిచి ముందున్న వాటికే పరిగెత్తమని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఆ ప్రకారంగా మా జీవితాలు ముందున్న వాటిని చూస్తూ, పరలోక సంబంధమైన వాటిని చూస్తూ మా బ్రతుకును ముందుకు కొనసాగిపోయే భాగ్యాన్ని తెచ్చండి తండ్రి. వెనక్కి తిరిగి చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. మా జీవితాలు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మేము కూడా తండ్రి ఈ లోకం అనే పాపం ఊబిలో పడిపోతాం అంటున్నారు తండ్రి. దయతో తండ్రి మా జీవితాలను కనికరించండి, కృప చూపించండి తండ్రి. మా జీవితం ఎప్పుడు ముందుకే పయనిస్తూ తండ్రి మీ వైపు మా కనులను మా దృష్టిని పెట్టి మా జీవితాలను తండ్రి మీకు అంకితం చేసుకున్న భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయాలతో నూతన తలంపులతో మా జీవితం ముందుకు కొనసాగుతూ నూతన జీవితాన్ని తండ్రి మీకు మీ ఎదుట మేము బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించండి తండ్రి. మరలా మేమందరం కలుసుకుని మీలో ఆనందించే భాగ్యాన్ని, మీ మాటలు ధ్యానించుకునే సమయాన్ని మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థనలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైంది నడిపించినగాక. ఆమెన్. అందరికీ వందనాలు. వందనాలు. దయచేసి టీ తీసుకుని వెళ్ళండి అమ్మా.